వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు నేను జెమిని టీవీ యాడ్ షోకి వెళ్తున్నాను. సో వాళ్ళు 8 o'clock నాకు అక్కడ ఉండమని చెప్పారు. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను 6 o'clock స్టార్ట్ అయితే కానీ అక్కడ 8 ఉండేది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ. ఈరోజు ఎలా ఉంటుంది షూట్ ఏంటి అని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అక్కడికి వెళ్ళాక కలిగాను. యాక్చువల్గా అయితే ప్రొడక్షన్లో ఫుడ్ పెడతారు, బట్ నాకు చాలా ఆకలిగా ఉంది. సో అందుకని కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ అక్కడికి స్టార్ట్ అయ్యాక మళ్ళీ తినొచ్చు అని కొంచెంసేపు ఇది తినేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. టిఫిన్ చేశాక మళ్ళీ స్టార్ట్ అవుతాం. టిఫిన్ చేసేసాను, ఇంకొక 10 మినిట్స్లో లొకేషన్కి రీచ్ అయిపోతాం. లొకేషన్ కొన్నాక చూపిస్తాను. వచ్చేసాం లొకేషన్కి. దో ఇదిగోండి, ఇదే టాలీ ఫ్లో అంట. సో షూటింగ్ షెడ్ ఇదంతా వచ్చేసాం మేము. ఓకే, దిస్ ఇస్ ద లొకేషన్. లొకేషన్కి వచ్చాక నాకు ఒక రూమ్ ఇచ్చారు డ్రెస్అప్ అవ్వమని చెప్పి, మేకప్ అదంతా చేసుకోమని చెప్పి. సో డ్రెస్అప్ అయిపోయి ఆల్రెడీ డ్రెస్అప్ అవ్వలేదు కదా నేను ఇంకా. సో నేను ఫస్ట్ మేకప్ అయిపోయినాక తర్వాత డ్రెస్అప్ అవుదామని ఉన్నాను. అండ్ మేకప్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా ఆర్టిస్టులు అందరూ రావాలంట, ఫస్ట్ నేనే వచ్చాను అందరికంటే ముందు. సో ఫస్ట్ నాకు స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ మేకప్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ కూడా ఇన్వైట్ చేశారు, టిఫిన్ కూడా పెడుతున్నారు ప్రొడక్షన్ వాళ్ళు. సో కొంతమంది టిఫిన్స్ అన్నీ చేసి ఇంకా వాళ్ళు పని చేసుకుంటారు. మనం ఆల్రెడీ చేసాం కదా. సో ఇప్పుడు మేకప్ అయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తే అప్పుడు తినొచ్చు అని నేను జస్ట్ అలా ఉన్నాను. అండ్ ఈలోపు మేకప్ అయితే అయిపోవచ్చింది. అసలు ఇది ఏ షూటు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది జెమిని టీవీ వాళ్ళదంట యాడ్ షూటు. సో హౌస్ వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో దానికోసం మనం రెడీ అవ్వాలి, సారీ డ్రాప్ చేసుకోవాలి, అండ్ మేకప్ అదంతా కూడా ఒక మ్యారేజ్ ఉమెన్లా కనిపించాలి. సో నా మేకప్ లుక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈలోపు నేను డ్రెస్అప్ అయ్యేలోపు మీరంతా లొకేషన్ మొత్తం చూడండి, చాలా బాగుంది హౌస్ అదంతా. ఆ లొకేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారు కదా, లైట్స్ సెట్ చేస్తున్నారు, అన్నీ సెట్ చేసుకుంటూ ఇంకా అన్నీ ప్రిపేర్డ్గా చేస్తారనమాట. సో ఈలోపు మీరు లొకేషన్ అంతా చూసండి, నేను డ్రెస్అప్ అయిపోతాను.
ఈ యొక్క హౌస్ వైఫ్ రోల్ అంట. మొత్తం మేకవర్ అయ్యాక మళ్ళీ కలుగుతాం. అండ్ మా డైరెక్టర్ వచ్చారు, ఇంటీరియర్కి వైట్ బ్లౌజ్ కంటే బ్లౌజ్ చేంజ్ చేయమని చెప్పారు. సో నేను చేంజ్ చేసుకుంటాను. ఈలోపు మీరు అంతా వాళ్ళు సెట్ చేశారు కాబట్టి మీరు అంతా చూడండి. ఈలోపు నేను డ్రెస్అప్ అయిపోయినాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫైనల్ లుక్. ఓకే, హాయ్.
ఇంట్లోపలికి వచ్చి చాలాసేపు అయింది కానీ ఇంకా సీన్ స్టార్ట్ చేయలేదు నా షూట్. సో అలా కూర్చున్నాం మేము, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో సీన్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము అవి ప్రిపేర్ అయ్యి అట్లా కూర్చున్నాం, అంతా రెడీ చేసుకుంటున్నారు. లంచ్ టైం కూడా అయిపోయింది, ఇంకా ఒక షాట్ కూడా తీయలేదు నాది, మిగిలిన వాళ్ళు అయ్యాయి కొంచెమైనా. సో ఈలోపు లంచ్ చేసి వచ్చేసేయండి అని చెప్పారు. సో ఎందుకైనా మంచిది అని చెప్పి లంచ్ తిందామని చెప్పి వచ్చేసాం మేము కూడా. లంచ్ కూడా చాలా బాగుంది, మంచి మంచి ఫుడ్ పెట్టారు. సో ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి లంచ్ తర్వాత వెంటనే షూట్ స్టార్ట్ చేశారు, అంతా రెడీ చేసి సెటప్ అంతా రెడీ చేసి రెడీగా ఉన్నారు. సో మార్నింగ్ ఎందుకు లేట్ అయిందంటే చిన్నపిల్లలది కదా, చిన్నపిల్లలు చేస్తే తెలుసు కదా వాళ్ళు అసలు మాట వినరు సరిగ్గా, ఒక టెంట్ ఒక చేస్తారు. సో అందుకు కొంచెం లేట్ అయింది. తర్వాత ఇంకా మధ్యాహ్నం ఒకేసారి కొట్టేద్దామని చెప్పి ఇంకా అందరూ స్పీడ్ అప్ వర్క్లో ఉన్నారు, మొదటిగా స్టార్ట్ చేసేసాం ఇంకా. పిల్లలు ఆయన ఎలా ఉన్నా ఏం కాదు. పాపా
షూట్ లేట్గా స్టార్ట్ అయింది కదా, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా కవర్ చేయాలనుకుంటే ఈ లోపల చాలా పెద్ద వర్షం పడింది, మొత్తం అంతా వచ్చింది. సో అందరూ ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడే పెట్టంతా ఉంచారు. కొంచెం ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో తెలియక అందరూ చాలా ఇట్లాగా ఉంది టైం అయితే, కానీ అప్పటికప్పుడు మళ్ళీ వేరే బైక్ షిఫ్ట్ చేసి అక్కడ లొకేషన్ షిఫ్ట్ చేసి అప్పటికప్పుడు అక్కడ మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఫుల్ వాటర్ వచ్చేయడం వల్ల అస్సలు ఏం చేయడానికి అవ్వలేదు. సో వాళ్ళు వాటర్ అంతా క్లీన్ చేశారు, వేరే వైపు అదంతా సెట్ చేశారు. ఇక్కడ తీసిన సేమ్ లొకేషన్స్ మొత్తం అక్కడ ప్రాపర్టీస్ అన్నీ సేమ్ పెట్టి చీట్ చేసామన్నమాట. కానీ మీరు ప్రోమోలో చూసుంటారు, అదంతా తెలిసి ఉండకపోవచ్చు. అట్లా కవర్ చేశారు మా వాళ్ళు. అండ్ ఈవినింగ్ అయిపోయింది, స్నాక్స్ కూడా ఇచ్చారు, అంటే ఫ్రూట్స్ ఇచ్చారు అండ్ పులిహోర ఇచ్చారు. అదంతా తినేసాము. ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు, ఏదైతే అక్కడ ఆగిపోయిందో అక్కడ షూట్ వర్షం వల్ల మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫినిష్ చేశారనమాట. సో క్లోజులు అన్నీ పెట్టుకొని మొత్తం ఫినిష్ చేశారు. అండ్ అందరిది అయిపోయింది షూట్, అండ్ నాది ఫైనల్ ఉండిపోయింది, లాస్ట్ సీన్ నాది అనమాట. సో దానికోసం ప్రిపేర్డ్ అవుతున్నాం మేము. ఈ సీన్ అయిపోతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. ఎప్పుడు షూట్ అంటే ఫస్ట్ అందరికంటే ముందు టైం అంటే నేనే వెళ్ళిపోతాను. అందరికంటే ముందు వచ్చి అందరికంటే లాస్ట్ కూడా నేనే అయిపోయాను. ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. సో అంటే ఫైనల్ పిక్ ఏదైతే ఉందో అది అయిపోయినాక అందరూ వెళ్ళిపోయారు. నాది ఒక సీన్ సింగిల్ది ఉండిపోయింది. సో ఇది ఫినిష్ చేశాక నాది కూడా అయిపోతుంది. సో అయిపోయినాక ప్యాకప్ చెప్పేస్తారు, అది కూడా నేను అంతా కవర్ చేసి మీకు ఈరోజు చాలా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అందరూ చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. అన్ని వీడియోస్ పెడతాను. మీకు ఎట్లాంటివి కావాలన్నా సరే కమెంట్ చేయండి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేసి మీకు వీడియోస్ అన్నీ కవర్ చేపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాలో నన్ను ఫాలో చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.